మన సుదర్శన్ లైవ్ టీవీ మన దేవాలయాలు కార్యక్రమం స్వాగతం. ఇప్పుడు మనం మన దేవాలయాలు కార్యక్రమంలో బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి గారితో ఉన్నాం. గురు గారు నమస్కారం. నమస్తే అండి. సుదర్శన్ టీవీకి శుభాకాంక్షలు. ఈ సంవత్సర కాలంలో మీ ప్రయాణంలో మీ యొక్క ఛానల్స్ అంతా కూడా నేను అన్ని కార్యక్రమాలు చూస్తూ ఉన్నాను. మీరు ఇంకా అద్భుతంగా ముందు ముందు వెళ్ళాలని, వ్యూవర్స్ అంతా కూడా ఇంకా పెరగాలని, మీరు చెప్పే ఈ కార్యక్రమాలంతా కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురువు గారు, మీ ఆధ్వర్యంలో ఉదయ తెలుగు రాష్ట్రంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో దీక్ష పూజ కోవిడ్ నిబంధనలకి మీరు ఎలా సూచనలు ఇస్తున్నారు? శరణయ్యప్ప, ప్రియ భగవద్బంధులందరికీ కూడాను శుభాకాంక్షలు. శబరిమలై అయ్యప్ప నామం పడికే ప్రతి భక్తులు కూడాను గత ఒక వారం 10 రోజుల నుంచి చూస్తూ ఉంటే రకరకాలైనటువంటి ఛానల్స్ ద్వారా కానీ, లేదా ఫేస్బుక్ ద్వారా కానీ, లేదా వాట్సాప్ ద్వారా కానీ అందరూ కూడా ఈ శబరిమల ఎప్పుడు తెరుస్తారు, ఎప్పుడు వెళ్ళాలి, అది ఒక క్యూరియాసిటీ అందరికీ కూడా. అంటే ఆ స్వామి మీద ఉన్నటువంటి వల్లభమైనటువంటి ఒక ప్రేమతో అందరూ శబరిమలకి తెలుస్తున్నారంటే మనం అందరూ శబరిమలకి వెళ్ళిపోతున్నాం. రైట్, కరెక్ట్. మనం అందరం శబరిమలకి వెళ్తున్నాం. ఎప్పుడు? ఆఫ్టర్ 48 రోజుల యొక్క దీక్ష తర్వాతనే మనం శబరిమలకి వెళ్ళిపోతున్నాం. కానీ ఆ శబరిమల దీక్ష తీసుకోవడానికి కోసం ముందు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలకి కలిపితే ఒక 232 పైచిలకు అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి. అందులోనూ బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారి యొక్క 18 అవతారాల దేవాలయం తిరుపతిలో నిర్మించి ఉన్నారు ఈ దేవాలయంతో పాటు కలిపి. ఇక్కడంతా కూడా మనం ఏం చేస్తున్నాం అంటే, భక్తులకి ప్రతి ఒక్క దేవాలయ ధర్మకర్తలకి కానీ, గురుస్వాములకు కానీ, పూజారులకు కానీ మనం ఇచ్చే సూచనలు ఏమంటే, ఫస్ట్ మీ యొక్క దేవాలయంలో ఒక మీటింగ్ వేసుకోండి. మీ యొక్క దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఈ కోవిడ్ నియమ నిబంధనలతో కూడినటువంటి టెస్టింగ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ అధికారుల యొక్క నంబర్, వారి పై అధికారుల యొక్క నంబర్, జిల్లా అధికారుల నంబర్, ఆ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల యొక్క నంబర్లు కూడా అందులో పెట్టేస్తే ఎవరైనా అవసరమైతే ఇమీడియట్గా వారిని సంప్రదించి వారికి కావాల్సినటువంటి కోవిడ్ నియమ నిబంధనలన్నీ కూడా తెచ్చుకోవచ్చు. ఈసారి ప్రతి సంవత్సరం మనం మాల వేసుకున్నప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురుగారు నేను మాల వేసుకోవాలనుకుంటాం, లేదంటే ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ మారిపోయి దేవాలయానికి ఒక టికెట్ తీసేసుకొని పూజారి దగ్గర పోయి మాల వేసేసుకుంటాం, అయిపోయింది దీక్ష. ఈ సంవత్సరం అలా లేదండి. ఈ సంవత్సరం అంతా కూడాను మీరు గురుగారి దగ్గర మాల వేసుకోండి, అది ఒక పద్ధతి. కానీ మీ డాక్టర్ గారు మీ గురించి ఎలా చెప్తే అలా చేయండి అనే ఒక పద్ధతిని మనం ప్రచారం చేస్తున్నాము. ఫేస్బుక్ ద్వారాను, వాట్సాప్ ద్వారాను, యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మనం చెప్తున్నాము. ఈ సంవత్సరం అంతా కూడాను దీక్ష ఇలా ఉంటుంది. యాత్ర అనేది ఇంకా త్రివేణికోట దేవస్వం బోర్డు వారు, కేరళ ప్రభుత్వం వారు ఎలా చెప్తే ఆ ప్రకారంగా యాత్ర అనేది ఉంటుంది. ఇంకా పూజలు పునస్కారాలు అంటారు చూసారా, ఎవరికి వారు మీ ఇంట్లో ఉండి పూజలు చేసుకోండి. ఈ 41 రోజులు సామూహిక పూజ అంటున్నారా, ఇంకా ఉంది కదా టైం, 2 నెలలు వెయిట్ చేద్దాం. గురువు గారు, ప్రపంచంలోనే మొట్టమొదటి అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతిలో మీరు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు, అక్కడి పూజా కార్యక్రమాలు మాకు తెలియజేయండి. మంచి ప్రశ్న అండి. ఇది బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు 205 రోజుల్లో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు. 2016 ఏప్రిల్ 19వ తారీఖున భూమి పూజ చేసి 9వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ చేశారు. సురేంద్రనాథ్ రెడ్డి చైర్మన్గా దేవాలయానికి ఉంటూ, బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు ధర్మకర్తగా దేవాలయాన్ని ఉండి, అయ్యప్ప స్వామి వారికి 18 అవతారాలు ప్రపంచంలో ఎక్కడ లేదు, పరశురాముల వారు ప్రతిష్ఠించినటువంటి కేరళలో దేవాలయాల్లో మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయాల్లో అచ్చన్ కోవిల్, ఆరియంగాబు, కులత్తుపొడి, ఇరుమేలి, శబరిమల అని 5 ఉన్నాయి. మిగతా అంతా కూడాను మిగతా శాస్త్ర అవతారాలన్నీ కూడా మనం చదువుకుంటున్నామే కానీ తెలియట్లేదు. వాటన్నింటినీ గురుగారు దాన్ని రీసెర్చ్ చేసి దానికి తీసేసేసి అయ్యప్ప సమాజంలోనే మొట్టమొదటి వ్యక్తిగా డాక్టరేట్ పొందినటువంటి ఏకైక వ్యక్తిగా బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు వీటన్నింటినీ ఒక చోట దేవాలయంగా కట్టాలని చెప్తే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సౌజన్యంతో విగ్రహాలన్నీ కూడాను నిర్మించి ఒక 27 దేవాలయాలుగా ఒకటే ప్రాంగణంలో తిరుపతి కపిల తీర్థానికి దగ్గరగా జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఒక ఫారెస్ట్, సెంట్రల్ ఫారెస్ట్ అండి, అక్కడ రిక్వెస్ట్ చేసి ఆ యొక్క ప్రాంగణంలో ఈ దేవాలయాన్ని కట్టి సమాజానికి అంకితమిచ్చాం. రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 2 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది ఈ యొక్క దేవాలయం. మాల వేసుకున్న ప్రతి అయ్యప్ప భక్తుల జీవితంలో చూడవలసిన ఒక గొప్ప దేవాలయం అండి ఈ యొక్క
అష్టాదశ శాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయం. ప్రతి సంవత్సరం చాలా వైభవంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సంవత్సరము అక్కడ ప్రభుత్వంతో కాకుండా ఫారెస్ట్ వాళ్ళు కూడా మాకు కొన్ని కండిషన్స్ వేశారు, ఇలాగే ఉండాలి, ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పి మాకు కొన్ని నియమ నిబంధనలు ఇచ్చారు. ఆ ప్రకారమే ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా నిత్య పూజలు కరోనా సమయంలో స్వామివారికి జరిగింది ఆంతరంగికంగా. ఇప్పుడు భక్తులకి కూడా అక్కడ క్లియర్గా ఏం చేస్తున్నామంటే చక్కగా కోవిడ్ నియమ నిబంధనల ప్రకారమే దర్శనం ఇస్తున్నాం. దీక్షా సమయానికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా వారికి ఆ నెగిటివ్ సర్టిఫికేట్ కంపల్సరీ వచ్చేటట్టుగా చేస్తున్నాం. తర్వాత తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేవాడి కోసం, భక్తుల కోసం కూడా ప్రతి చోట కూడా కోవిడ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. వాటి యొక్క నెంబర్ అంతా కూడా అతి త్వరలో గురుగారు అనౌన్స్ చేస్తారు. ఆ యొక్క మెడికల్ ఆఫీసర్స్ యొక్క నెంబర్ అంతా కూడాను, కంట్రోల్ రూమ్ యొక్క నెంబర్ కూడా చెప్పేస్తారు. తర్వాత శబరిమలకి ఎంతోమంది వెళ్తున్నారు, ఒకవేళ శబరిమలకి వెళ్ళలేము అన్నవాళ్ళు స్వయంగా ఇక్కడ వచ్చి ఈ పదినెట్టాం ముడికి ఎరువులు ఇచ్చే అవకాశం మన దేవాలయంలో కూడా ఉంది. శరణమయ్యప్ప గురువు గారు, ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా ఒలిగొండలో గత సంవత్సరం అయ్యప్ప స్వామి పూజలో తమని కలిశాము. ఆలయ నిర్మాణం కుంభాభిషేకం వివరాలు తెలియజేయండి. శరణమయ్యప్ప, ఇది ఒక మంచి ప్రశ్న. కారణం ఏమంటే ఎన్నో దేవాలయాలు ఇప్పటి వరకు మనం ప్రతిష్ట చేసి భూమి పూజ నుంచి ఆ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి చేయించినటువంటి దేవాలయాలు ఉన్నాయి. అందులో ఈ యొక్క ఒలిగొండ దేవాలయం కూడా ఒక భాగం అని అనుకోవచ్చు. కుంభాభిషేకం అని ఒక పెద్ద క్వశ్చన్ వేస్తారు మీరు. అది కారణం ఏమంటే ప్రపంచమంతా ఇప్పుడు అతలాకుతలమయ్యి ఒక కరోనా బాధల్లో ఉండగా ఒక 3 నెలలు కన్స్ట్రక్షన్ ఆగిపోయిందండి. మార్చి నుంచి మొదలు పెడితే మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. తర్వాత మధ్యలో చిన్న చిన్న వర్క్ అంతా స్టార్ట్ చేసి మొన్న స్లాబ్ వేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ యొక్క దేవాలయము ఉత్తరాయణ పుణ్యకాలంలో జూన్లోనే ప్రతిష్ట కావాలని ఒక సంకల్పం అయితే ఉండింది. ఈ యొక్క దేవాలయానికి చాలామంది మహానుభావులు ముందుకొచ్చారు. నేను విగ్రహం ఇస్తాను, అయ్యప్ప విగ్రహం, నేను కుమారస్వామి ఇస్తాను, గణపతి ఇస్తాను, అమ్మవారు ఇస్తాను. 18వ అడికి 18 మెట్లు దాతలు ముందుకొచ్చారు. ధ్వజస్తంభానికి ఒకరికి వచ్చారు, నవగ్రహానికి ఒకరు వచ్చారు, ఆధారపీఠానికి వచ్చారు, గడపలకు వచ్చారు, ఆ యొక్క స్వామివారి యొక్క సోమసూత్రానికి వచ్చారు, దేవాలయానికి వచ్చారు, ముఖమండపానికి వచ్చారు. వీళ్ళందరూ కూడా కరోనా కంటే ముందే వచ్చారండి. చాలామంది ఇస్తున్నారు. ఇప్పుడు ఈ కరోనా బాధల్లో మేము కరోనాలో ఇబ్బందులు ఉన్నామండి, ఇస్తాం ఇస్తామంటున్నారు. దానివల్ల కొంచెం ఈ వర్క్ అనేది ఆగింది. మళ్ళీ కార్తీక మాసంలో ప్రతిష్ట చేద్దామని చెప్పి మళ్ళీ జూన్లో నుంచి వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ధర్మకర్తలు ఉన్నవారు అందరూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది ఇస్తాం ఇస్తాం అంటున్నారు. నా సూచన ఏమంటే రానున్న ఉత్తరాయణ పుణ్యకాలంలో అంటే వసంత పంచమి దాటగానే ఒక మంచి ముహూర్తం చూసి ఒక దేవాలయం కుంభాభిషేకం చేయాలి 18వ అంబడితో పాటు ఈ పరిసర ప్రాంతాలు. ఎందుకంటే ఇటు భువనగిరి నుంచి మొదలు పెడితే ఇటు నక్రికల్ నార్కెట్పల్లి వరకు, చౌటుప్పల్ వరకు 18వ అంబడి రోడ్డు మీద ఉన్నటువంటి దేవాలయంగా ఇదే ఉంటుంది. చక్కగా శబరిమలకి వెళ్ళలేని వారు సైతం ఇక్కడ ఇరుముడి ఇచ్చేటట్టుగానే ఆ దేవాలయ ధర్మకర్తలందరూ కూడా ముందుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో సూచనప్రాయంగా ఒకవేళ ఈ యొక్క వీడియోని ఆ యొక్క దేవాలయ ధర్మకర్త మండలియే కాకుండా భక్త మండలి, దాతలు ఎవరైనా చూసే వాళ్ళగా ఉంటే నేను మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఇస్తున్నానండి. నేను కూడా మీకు చాలాసారి వాయిస్ మెసేజ్ కానీ లేదా వాట్సాప్ టెక్స్ట్ కానీ పెట్టాను. మీరందరూ వాగ్దానం ఇచ్చింది డిసెంబర్లో అండి, డిసెంబర్ 26వ తారీఖున ఆ రోజు సూర్యగ్రహణం, తర్వాత సాయంత్రం గ్రహణం అంతా అయిన తర్వాత మనందరం పరిపూజలో కూర్చున్నాం చక్కగా ఆ గ్రౌండ్లో. మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని మీరు దాతలుగా అనౌన్స్ చేశారు. మిమ్మల్ని ఎవరు కూడా బలవంతంగా మీరు ఇవ్వాలని అడగలేదు, మీరే స్వచ్ఛందంగా అనౌన్స్ చేశారు కాబట్టి అది మీ దగ్గర ఉన్న అమౌంటే కాబట్టి తర్వాత దాన్ని సంపాదించిస్తామని చెప్పి మీరు అనౌన్స్ చేయలేదు. మీరు ఉన్న దాంట్లోనే మీరు షేర్ చేసుకున్నారు కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా వెంట వెంటనే మీరు అందజేయడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క కార్తీక మాసం వచ్చేస్తుంది, చూస్తూ ఉండగా ఇంకొక నెల రోజుల్లో కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. ఈ 45 రోజులు నాకు ఈరోజు మనం ఈ వీడియో తీస్తున్నాం అక్టోబర్ 1వ తారీఖున అండి, ఈరోజు 2020 అక్టోబర్ 1వ తారీఖున ఈ యొక్క సుదర్శన్ టీవీ ద్వారా మనం చక్కగా టీం అంతా వచ్చి నా దగ్గర అడుగుతున్నారు, గురువు గారు ఒలిగొండ అంటే ఒక క్యూరియాసిటీ, ఆ దేవాలయం అయ్యిందా లేదా, ఈ యొక్క దేవాలయాన్ని ఈ సుదర్శన్ టీవీ వారి యొక్క సంకల్పం ఏమంటే ప్రతి దేవాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా దీన్ని
వ్యాపింపజేయాలి, దీని గురించి తెలుసుకోవాలి. భక్తులు అందరూ కూడాను ఈ యొక్క ఊరికి సంబంధించిన వాళ్ళు దేశ విదేశాల్లో ఎక్కడైనా ఉంటే దాన్ని చూసి ఆ దేవాలయానికి వచ్చి దర్శనాదులు చేసుకోవాలి, లేదా పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవాలనే యొక్క సంకల్పంతో ఈ సుదర్శన టీవీ వారు చేస్తున్నటువంటి యొక్క సంకల్పానికి నేను జోహర్లు చెప్తున్నాను. అందులో భాగంగానే ఆ దాతలుగా ఉన్న మీరందరూ కూడాను త్వర త్వరగా దయచేసి మీరు అనౌన్స్ చేసినటువంటి యొక్క ఆ దాతృత్వాన్ని ప్రకటించినటువంటి 18వ బడి రాతితో సంబంధించింది విగ్రహాలు తయారు చేయవలసింది. అన్నీ కూడా 2 నెలలు 3 నెలలు పట్టే కార్యక్రమం. గర్భాలయం ఒకతనే కడుతున్నాడు, ఇంకో గర్భాలయం కొంతమంది ఇస్తున్నారు. ఇలా అన్ని ప్రతిదీ మొన్న స్లాబ్ వేసే రోజు నేను వెళ్ళాను, వర్షం మధ్యాహ్నం 11 గంటలు 12 గంటలకు అనుకుంటాను ఉదయం ప్రారంభిస్తే, మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఆ స్లాబ్ అయిందండి. ఎంత పెద్ద దేవాలయం, అసలు ఇంత చిన్నగా ఉన్న దేవాలయం ఆ స్లాబ్ వేసిన తర్వాత దాని రూపురేఖలే మారిపోయింది. చుట్టూ అటుపక్కంతో చెరువు ఉండడంతో కొంత తవ్వితే కూడా అందులో నీళ్లు వచ్చేస్తుంది. కాబట్టి వీళ్ళ యొక్క డబ్బులు మ్యాక్సిమం ఆ యొక్క ప్లింత్లోనే చాలా ఖర్చు అయింది. చూసాను ఈ యొక్క దేవాలయం వరకు. దయచేసి దాతలుగా ఉన్నారు 18వ బడి దాతలు కానీ, విగ్రహ దాతలు కానీ, దేవాలయ దాతలు కానీ, గడప దాతలు కానీ, ఈ యొక్క నవగ్రహ దేవాలయం దాతలు కానీ, మీరు ఆ దేవాలయం దేవాలయాలు కట్టడానికి ఉన్నటువంటి దాతలు కానీ, పరివార దేవతలు కానీ, అయ్యప్ప దేవాలయం కానీ, ముఖమండపానికి కానీ దాతలుగా ఉన్న మీరు వెంట వెంటనే మీరు అనౌన్స్ చేసినటువంటి యొక్క దాతృత్వాన్ని దేవాలయ కమిటీ వారికి అందజేసి అతి త్వరలో మన దేవాలయాన్ని మనం ఇప్పుడు నేను అన్నాను చూసాను వసంత పంచి తర్వాత అంటే ఇప్పుడు ఈ రోజు 45 ఒక 45 అంటే ఒక 90 రోజులు నుంచి ఒక 20 రోజులు అంటే 110 రోజుల్లో ఈ యొక్క దేవాలయాన్ని ఎప్పుడైతే మనం భూమి పూజ చేసుకున్నామో ఒక సంవత్సర కాలం లోపు ఆ భూమి పూజ లోపు ఈ స్వామివారిని పెట్టాలి అనేది ఒక సంకల్పం. ఖచ్చితంగా మీరందరూ సహకరిస్తారు. నేను అడిగిన ఒక మాటకు మీరు ఎంతో గొప్పగా మీ యొక్క ఔన్నత్యంతో మీరు సహృదయంతో దాతృత్వం ప్రకటించి కొంతవరకు ఇచ్చారు, ఇంకా కొంత ఇస్తేనే అది ముందుకెళ్తుందండి. ఇది నేనే మిమ్మల్ని స్వయంగా అడుగుతున్నాను అనుకోండి, డిసెంబర్ 26 తర్వాత మళ్ళీ ఈ యొక్క సుదర్శన్ టీవీ ద్వారా నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. దాతలు మీరున్నట్టే ఆ యొక్క దేవాలయం ఉన్నట్టండి. ఇది మీకోసమే, ఇది నా కోసం కాదు. ఈ దేవాలయం మీకు ఒక అసెట్. ఎందుకు చెప్పని వస్తున్నానంటే తంజావూరు టెంపుల్ని చూసారా, రాజరాజు వాళ్ళంతా కట్టినటువంటి ఒక దేవాలయము, ఒక తాతగారు ముని భూమి పూజ చేస్తే ముని మనవడు దానికి కుంభాభిషేకం చేస్తారంటే 3 జనరేషన్లు కట్టారు, ఎంతోమంది కట్టారు, 1000 మంది దాంట్లో 10,000 మంది కూలీలు చేసి ఆ దేవాలయాన్ని కట్టారు ఒక 3 జనరేషన్. అదే ఇప్పుడు మన దేవాలయం ఒక సంవత్సరంలోపు మనం భూమి పూజ చేసుకున్నప్పటి నుంచి కుంభాభిషేకం చేసుకున్నామంటే అది మీ ఒక్కరి వల్ల మాత్రమే అవుతుంది, మీరు ప్రకటించిన దాతృత్వం ఇస్తే మాత్రం ఇది అవుతుంది. కాబట్టి ఈ యొక్క చిరు ప్రయత్నాన్ని, ఇది స్వయంగా స్వామివారే ఆ దేవాలయం ఇక్కడ కట్టించుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క కరోనాలో కూడా ఆగకుండా పని జరుగుతుంది. మీరు సహకరించినటువంటి యొక్క సహకారంతో ఇంకనూ సహకరించే దాంట్లో కుంభాభిషేకం కూడా కాబోతుంది. భక్తులారా, ఇది నా యొక్క నమస్కారంతో శుభాశిష్యులతో నేను మీకు ఒక సూచనప్రాయంగా అడుగుతున్నాను. తప్పకుండా మీ యొక్క వాగ్దానాన్ని కూడా త్వరగా ఇచ్చేసేయండి. సుదర్శన్ టీవీ గారు మళ్ళీ నన్ను అడగకూడదు అక్కడ కుంభాభిషేక విశేషాలని, కుంభాభిషేకంలోనే నేను మళ్ళీ సుదర్శన్ టీవీ గారిని చూడాలి. ధన్యవాదాలు గురువు గారు, మీరన్న ప్రకారంగానే బొలిగొండ అయ్యప్ప స్వామి దేవాలయ కుంభాభిషేకంలో కలుసుకుందాం. పర్ఫెక్ట్, ధన్యవాదాలు అండి. శరణమయ్యప్ప.